బెర్లిన్ అంటాడు, అందరూ దోచుకుంటారు, ఇదే జీవిత సూత్రం. కొందరు ఎమోషన్స్ని, ఇంకొందరు డబ్బుని, మరికొందరు మనుషుల్ని, ఇంకొందరు ఇంకేదో దోచుకుంటారు. కానీ దోచుకోవడం మాత్రం పక్క. బట్ దోచుకోవడం అంటూ మొదలు పెడితే ఆ సముద్రంలా దోచుకో. దానికి ముందు ఒక సముద్రం ఎలా ఉంటుందో, దాని లక్షణం ఏంటో, దాని గుణం ఏంటో తెలుసుకో. ఒకానొక టైంలో ఒక గ్యాంగ్స్టర్ చెప్పిన మాటలేవి. సముద్రానికి ఒక గుణం ఉంటుంది, అలలు శబ్దం చేస్తాయి, కానీ సముద్రం నిశ్శబ్దంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? అలలలో కోపం ఉంటుంది కానీ శక్తి ఉండదు. కానీ శక్తి లేని కోపం ఎప్పుడూ కూడా తీరం వైపు వాలుతూ ఉంటుంది. అలా వాలిన అలలు మహా అయితే కొన్ని ఇసుక రేణువుల్ని తమతో పాటు తీసుకెళ్తాయి, లేదా ఒడ్డున చిన్నపిల్లలు కట్టుకున్న ఇసుక గోళ్ళని కూలగొడతాయి. అంతకు మించి అవేం చెయ్యలేవు, చేతకాదు కూడా. బట్ సముద్రానికి బలం ఉంది. మేబీ సముద్రానికి కోపం వస్తే అది నగరం మొత్తాన్ని దోచుకొని కొత్త తీరాన్ని క్రియేట్ చేసుకుంటుంది. సో పాయింట్ ఏంటంటే, జీవితంలో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇసుక గోళ్ళని పిచ్చుగోళ్ళని కూలగొట్టి అనవసరమైన కేకలు వేస్తూ ఐడెంటిటీ కోసం ఆతృత పడతారు. ఈ అలలు దోచుకునేది ఏమీ లేదు, సాధించేది ఏమీ లేదు, ఊరికే ఆదర్శానికి తప్ప. బట్ ఒక సముద్రం నిర్మలంగా, ప్రశాంతంగా, సైలెంట్గా ఉంటూ దోచుకోవడం అంటూ వస్తే ఏకంగా నగరాన్నే భుజిస్తుంది, అచ్చం అగ్నిపర్వతంలా. అగ్నిపర్వతాలు చాలా పురాతనమైనవి, కానీ అందులో ప్రపంచాన్ని కాల్చేంత అగ్ని ఉంటుంది. బట్ అయినా కూడా అవి చాలా నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటాయి. బట్ ఒక్కసారి దోచుకోవడం స్టార్ట్ చేస్తే తమలో భయంకరమైన ఆయుధాలను, అగ్నిని, ఇంకా పొగను పోగు చేసుకొని ఊర్లకి ఊర్లనే భుజిస్తూ మనుషుల్ని భయపెడుతుంది. అలాగే లాస్ట్ నైట్ నేను ఒక స్టోరీ చదివాను. అది జీవితానికి ఒక అర్థం చెప్పే స్టోరీ. 4 cats అండ్ ఒక డాగ్ కలిసి ఒక ఎలుగుబంటిని దోచుకోవాలనుకుంటాయి. కానీ దోచుకోవాలంటే అవి కొన్నింటిని ఫేస్ చేయాలి. అవేంటంటే, గాలికి ఊగే పొడవాటి గడ్డిని, కటిక చీకటిని, లోతుగా చల్లగా ఉండే చెరువుని. సో రాబరీకి సిద్ధమయ్యాయి. ఒక కటిక చీకటి రాత్రిని ఎంచుకున్నాయి. ఈదరగాలులకు భయంకరంగా ఊగే ఆ పొడవాటి గడ్డిని ఎలాగోలా దాటి కటిక చీకటిని చీల్చుకొని తీరా చెరువు దగ్గరికి వెళ్లేసరికి ఎలా దాటాలో తెలియక తమ ప్లాన్ని క్యాన్సిల్ చేసుకున్నాయి. అలా ఎలుగుబంటిని దోచుకోవాలనే కోరికగానే మిగిలింది. కానీ వాటికి తెలియని విషయం ఏంటంటే, మనం దాని కింద నుండి వెళ్ళలేం, దాని పైనుండి వెళ్ళలేం, దాని గుండా వెళ్లాల్సిందే.